హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, కూకట్పల్లి బ్రాంచ్. మీ అందరి ముందుకి ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ఫ్యామిలీ ప్లానింగ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ ఎవరైతే వద్దనుకుంటున్నారో వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ యూస్ చేస్తారు. సో దర్ డిఫరెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అండి. కొన్ని ఏంటంటే రివర్సిబుల్ ఉంటాయి, కొన్ని ఇర్రివర్సిబుల్, అంటే ఒకసారి చేశాక మళ్ళీ రివర్స్ చేయడం అంత ఈజీ కాదు. సో ఇర్రివర్సిబుల్ ఉంటాయి. అండ్ ఈ రివర్సిబుల్ మెథడ్స్లో కొన్ని హార్మోనల్ ఉంటాయి, కొన్ని నాన్ హార్మోనల్ ఉంటాయి. సో నాన్ హార్మోనల్ మెథడ్స్ అంటే నార్మల్ బ్యారియర్ మెథడ్స్ అంటాము. సో కాండమ్, డయాఫ్రమ్, ఇవన్నీ నాన్ హార్మోనల్ మెథడ్స్ లాగా, అంటే ఇవి చూస్తాం. సో దీనిలో ఏంటంటే నార్మల్గా ఎగ్ స్పర్మ్ కలవకుండా బ్యారియర్ లాగా పనిచేస్తాయి. సో ఈ మెథడ్స్ యూస్ చేసే వాళ్ళకి నార్మల్గా కొంచెం ఫెయిలియర్ రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ దీనిలో ఏంటంటే వన్స్ అది స్టాప్ చేశాక వాళ్ళకి ఎక్కువ డేస్, అంటే ఓవ్యులేట్ ఎగ్ సరిగ్గా రిలీజ్ అవుతుంది, అన్ని బాగానే ఉన్న వాళ్ళకి ఈ బ్యారియర్ మెథడ్స్ ద్వారా ఈ ఎగ్ రిలీజ్ అవ్వడం మీద అటువంటి ఎఫెక్ట్ ఏమి ఉండదు కాబట్టి వాళ్ళకి ఇమీడియట్ నెక్స్ట్ సైకిల్లోనే వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు. అలాగే కొన్ని నాన్ హార్మోనల్ ఇంట్రా యూట్రైన్ కాంట్రసెప్టివ్ డివైజెస్ ఉంటాయండి, అంటే కాపర్టీ అని అంటాము. సో అది కూడా అంతే, అది పెట్టినంత వరకు ప్రెగ్నెన్సీ రావడం అనేది ఉండదు. వన్స్ తీసేయగానే నెక్స్ట్ సైకిల్ నుంచి కూడా వాళ్ళకి సైకిల్ రెగ్యులర్ కావడము అండ్ ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది చూస్తుంటాం. కానీ కొన్ని హార్మోనల్ మెథడ్స్ ఉంటాయండి, ఎస్పెషలీ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అని అంటాం. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ లేదంటే ప్యాచెస్ లేదంటే కొన్ని రకాల ఇంజెక్షన్స్ అండ్ కొన్ని హార్మోనల్ IUCDs అంటాం, మీరేనా అంటుంది. సో ఇలాంటివన్నీ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ హార్మోన్ రిలీజ్ అనేది కంటిన్యూస్ గా బాడీలో ఉండడం వల్ల ఎగ్ అనేది సరిగ్గా పెరగదు. సో ఆ ఎగ్ పెరగదు అండ్ ఆల్సో సర్వైకల్ మ్యూకస్ అనేది బాగా థిక్ అయిపోతుంది. సో ఎగ్ రిలీజ్ అవ్వదు అండ్ ఒకవేళ రిలీజ్ అయినా కూడా ఎగ్ స్పెర్మ్ కలిసే ఛాన్సెస్ అనేవి దీనిలో తక్కువ ఉంటాయి. సో సక్సెస్ రేట్స్ అనేవి ఈ హార్మోనల్ మెథడ్స్ లో చాలా ఎక్కువగా ఉంటుందండి ప్రెగ్నెన్సీ వద్దనుకునే వాళ్ళకి. సో ఎప్పుడైతే వాళ్ళు ఈ మెథడ్స్ యూజ్ చేసే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వీళ్ళకి నార్మల్ గా ఈ మెడిసిన్స్ అన్ని స్టాప్ చేశాక 2 to 3 months ఆర్ కొన్ని కొన్ని మందికి 6 months వరకు నార్మల్ గా సైకిల్స్ రెగ్యులరైజ్ అవ్వడం అనేది చూస్తుంటాం. ఎస్పెషలీ ఇప్పుడు కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి యూజ్ చేసిన వాళ్ళలో విదిన్ నెక్స్ట్ 2 to 3 months లో మళ్ళీ ఎగ్ పెరగడము, న్యాచురల్ గా రిలీజ్ అవ్వడం అనేది చూస్తుంటాము. సో వాళ్ళు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ అనేది ట్రై చేయొచ్చు. లేదు, కొన్నిసార్లు ఒకవేళ ఇంజెక్షన్ ఎస్పెషలీ తీసుకునే వాళ్ళు ఏమవుతుందంటే ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ ఒక 3 months వరకు ఉంటుందండి. సో నెక్స్ట్ 3 months వరకు, నెక్స్ట్ 2 months వరకు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదు. సో ఎవరైతే ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే మాత్రం ఒక 2 to 3 months ముందే ఇంజెక్షన్స్ అనేవి స్టాప్ చేయమని చెప్తాం. సో బికాజ్ ఆ ఎఫెక్ట్ అనేది 3 months వరకు ఉంటుంది కాబట్టి, సో ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నారో దాని 2 to 3 months ముందు వరకు ఇంజెక్షన్స్ తీసుకోవద్దు. అండ్ 3 months తర్వాత మెల్లిగా ఎగ్ పెరగడం అనేది, సైకిల్ నాచురల్ అవ్వడం అనేది నెక్స్ట్ 3 months, అంటే ఓవరాల్ గా 3 to 6 months లో చూస్తుంటాం. అలాగే ఇంటర్యూటరిన్ కాంట్రసెప్టివ్ డివైజెస్, మిరేనా అంటుంది. సో ఇది హార్మోనల్ మెడిసిన్ అండి, ఇది కూడా అంతే. తీసిన తర్వాత నెక్స్ట్ 1 to 2 months లో ఒక్కొక్కసారి సైకిల్స్ అనేవి రెగ్యులర్ అవ్వడం, ఎగ్ పెరగడం అనేది నాచురల్ గా చూస్తుంటాం. సో ఇవి టెంపరీ మెథడ్స్. అండ్ పర్మనెంట్ మెథడ్స్ గురించి మాట్లాడినట్టయితే బోత్ ట్యూబెక్టమీ అండ్ వాసెక్టమీ అనే 2 options ఉంటాయి. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ ఆల్రెడీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నారు, ఇంకా ప్రెగ్నెన్సీ వద్దనుకుంటున్నారు అంటే వాళ్ళు ఈ ట్యూబెక్టమీ అనేది చేసుకుంటారు. బట్ ఏదైనా అన్ఫార్చునేట్ రీజన్ వల్ల వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, ఒకవేళ బేబీస్కి ఏమైనా అయింది, లేదంటే చూస్తుంటాం ఒక్కొక్కసారి చిన్నపిల్లలకి ఒక్కొక్కసారి ఏమైనా ఇష్యూస్ వల్ల చనిపోవడం వల్ల, సో వాళ్ళు మళ్ళీ వచ్చి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం మేడం అని అంటారు. సో ఇలాంటప్పుడు 2 options ఉంటాయండి. ఒకటి ఏంటంటే అసలు ఆ ట్యూబ్ అనేది ఎప్పుడు ట్యూబెక్టమీ చేశారు, అండ్ ట్యూబెక్టమీ అయ్యే ఏ టైప్ ఆఫ్ ప్రొసీజర్లో ట్యూబెక్టమీ చేశారు, ఇలా అన్ని చూసుకొని వాళ్ళకి కుదిరితే ట్యూబెల్ రీకలనైజేషన్ అనే ఆప్షన్ ఒకటి, ఆర్ IVF అనేది ఇంకొక ఆప్షన్ అండి. సో ఈ ట్యూబెల్ రీకలనైజేషన్ సక్సెస్ రేట్స్, అంటే పేషెంట్ కి ఇది మనం అడ్వైస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ముందే దాని ప్రోస్ అండ్ కాన్స్ ఇన్ఫార్మ్ చేస్తామండి. సో ప్రోస్ ఏంటి అని అంటే ఇది 1-time procedure అండ్ ఇది సక్సెస్ అయింది అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ మళ్ళీ నాచురల్గా ఎన్నిసార్లు అయినా రావచ్చు. బట్ మేజర్ కాన్ ఏంటంటే ఒక్కొక్కసారి ట్యూబెల్ రీకలనైజేషన్ అనేది రివర్స్, అంటే ఫెయిల్ అవ్వడము ఈ రీకలనైజేషన్ ఆపరేషన్, ఆర్ ఒక్కొక్కసారి ఓపెన్ ఉన్నా కూడా ట్యూబ్స్ అనేవి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఆ ట్యూబ్ లోనే ప్రెగ్నెన్సీ రావడం అనేది కొంచెం నేచురల్ వాళ్ళతో కంపేర్ చేస్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా రిస్క్ అండ్ అంటే ప్రోస్ అండ్ కాన్స్ అనేవి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు ఆప్ట్ చేస్తే, ఒకవేళ ట్యూబ్ లెంత్ అనేది నార్మల్ గా బాగానే ఉంది,
రిమైనింగ్ ట్యూబ్ లెంగ్త్ అండ్ ట్యూబెక్టమీ చేసినప్పుడు పెద్దగా ట్యూబ్ పోలేదు, ఇలా అన్ని చూసుకొని దాని రివర్సల్ సక్సెస్ రేట్స్ అనేవి ఇన్ఫార్మ్ చేసి ప్రొసీజర్ చేసుకోవచ్చు. లేదు ఈ రిస్క్ అనేది వద్దు అనే వాళ్ళకి ఒక్కొక్కసారి డైరెక్ట్ గా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తామండి. సో ఐవీఎఫ్ లో ఏంటంటే ట్యూబ్ లో అయ్యే పని మనం బయట చేస్తున్నాం కాబట్టి ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉన్నప్పుడు ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది ఇట్ గివ్స్ హయ్యర్ సక్సెస్ రేట్. సో న్యాచురల్ తో కంపేర్ చేస్తే సక్సెస్ రేట్ అనేది డిఫరెంట్ గా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ డిఫరెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అనేవి యూస్ చేసే వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ నేచురల్ గా ప్లాన్ చేయడానికి లేదంటే నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి అనేది మాట్లాడడానికి. ఇంకా ఈ టాపిక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఏంటంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.